ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత ఒక రోజు గడిస్తే మృతదేహం దుర్వాసన రావడం సర్వసాధారణం. కానీ దేశ రక్షణ కోసం విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్ల మృతదేహాలు 38 ఏళ్ల తర్వాత లభ్యమయ్యాయి. అయినా ఆ మృతదేహాలు చెక్కుచెదరకుండా ఆనవాళ్లు గుర్తించడానికి వీలుగా ఉండటం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అయితే మంచుకొండల్లో ఉండటం వల్ల ఆ మృతదేహాలు కుళ్ళిపోకుండా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. పాకిస్తాన్లో యుద్ధం సందర్భంగా 1984లో భారత ఆర్మీ ఆపరేషన్ మేఘ్ దూత్ను చేపట్టింది. దీనిలో భాగంగా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన యుద్ధ కేంద్రంగా పేరొందిన సియాచిన్కు 19 కొమావన్ రెజిమెంట్కు చెందిన 20 మంది సైనికుల బృందం చేరుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా చోటు చేసుకున్న మంచు తుఫానుకు అక్కడున్న వారంతా కొట్టుకుపోయారు. వీరిలో 15 మంది మృతదేహాలు లభ్యం కాగా 5 ఆచూకీ తెలియలేదు. తాజాగా సియాచిన్లోని మంచు కొండల్లోని ఓ పాత బంకర్లో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకరిని ఉత్తరాఖండ్లోని అల్మోరాలో ద్వారాహత్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ హర్బోలాగా గుర్తించారు. మరొకరి మృతదేహాన్ని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.